సార్, మొన్న లోటస్ పౌండ్ లోని జగన్ గారి ఇంటి పైన జేసీబీలతో దాడి చేసి మొత్తం ఇల్లు బయట అవన్నింటినీ కూల్చేశారు కదా. ఇప్పుడు దాని విషయంలో ఒక అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది సార్. అంటే ఆయన సీఎం పర్మిషన్ లేకుండా, సీఎం తెలియకుండానే అది మొత్తం ఆయన నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు. అసలు ఆయన ఎందుకు ఆ విధంగా జగన్ గారి ఇళ్ళ పైన దాడి చేయడం జరిగింది? ఎందుకు ఆయన పైన సస్పెన్షన్ వేసేస్తారు సార్? ఇదొక విచిత్రంగా ఉంది అందరికి కూడా, ఎవరు కూడా నమ్మట్లేదు నిజానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఫస్ట్ ఏం జరిగిందో చూద్దాం. ఖైరతాబాద్ కమిషనర్, ఆయన పేరు హేమంత్ బోర్కడే, ఆయన్ను సస్పెండ్ చేసింది గవర్నమెంటు. ముఖ్యంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఆమ్రపాలి ఉంది, ఆ ఆమ్రపాలి సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారు అంటే, ఈయన ప్రాపర్ ప్రొసీజర్ని ఫాలో కాకుండా కొట్టాడని. ఆయన్ని అవి కొట్టమని గవర్నమెంట్లో ఎవరూ చెప్పలేదు. జగన్ లోటస్ పాండ్ ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీ కోసం నిర్మించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూల్చేయమని ఎవరూ చెప్పలేదు. ప్రజల్లో నుంచి కూడా ఎటువంటి రోడ్డుకి అడ్డంగా ఉన్నాయనో, ట్రాఫిక్ ఇబ్బంది అనో ఎటువంటి కంప్లైంట్స్ లేవు. లేనప్పుడు ఈయన ఎందుకు పోయి చేశాడు? ఈయన మామూలుగా అయితే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, ఇవి అడ్డంగా ఉన్నాయి, ఇది ఆక్రమించి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టారు, వీటిని తొలగించనని నోటీసులు ఇవ్వాలి, దానికి అది రిప్లైలు ఇస్తారు, ఈ ప్రొసీజర్ ఏమీ ఫాలో కాకుండా ఈయన ఎందుకు వెళ్ళి చేశాడు అని ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆయనకి జీఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పోర్ట్ చేయమన్నారు. ఆయనకి ఇంకా ఏ పదవి కూడా ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. అంటే క్లియర్గా ఆయనకు పనిష్మెంట్ ఇచ్చారు. అయితే ఒక పుకారు వ్యాపించింది, అదేంటంటే దక్షిణ తెలంగాణకు చెందిన ఒక మంత్రి ఈయనకి చెప్పాడని, ఆయన అలా చెప్పాడని, నాకు ఒక మంత్రి చెప్తే మౌఖికంగా నేను చేశానని. మరి ఆ మంత్రి ఎవరు, ఆ మంత్రి ఎందుకు చెప్పాడు అనేది ఇప్పుడు ఇది ఇతను చెప్పిన దాంట్లో కొంత వాస్తవం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ హేమంత్కి ఏం అవసరం, ఎవరినో ఇది చేయాల్సిన అవసరం, జగన్కి వ్యతిరేకంగా హేమంత్ చేయాల్సిన అవసరం ఉంది? హేమంత్కి తెలియదా జగన్ ఎవరు, జగన్ ఇప్పుడు జగన్కి రేవంత్ రెడ్డికి ఉన్న రిలేషన్షిప్స్లో ఇబ్బందులు ఏమున్నాయి, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నప్పుడు ఇక్కడ రేవంత్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి సంబంధాలు ఈ అధికారికి తెలీదా, ఈ అధికారికి మనం చేసే పని యొక్క రిజల్ట్ ఏందో తెలీదా? సో తెలియకుండానే ఎందుకు చేశాడు అంటే ఇక్కడ ఏదో ఫిషి అంటారు ఇంగ్లీష్లో, అట్లాంటి ఒక సందేహాస్పదంగా ఉంది వ్యవహారం. అంటే ఇది రేవంత్ రెడ్డి మినిస్టర్ ద్వారా చేయించి దాని తర్వాత నెగటివ్ ఇదయ్యేసరికి ఇతన్ని బలి చేశారు అన్న ఒక అభిప్రాయం అయితే జనంలో ఉంది. ఎందుకంటే ఈ అధికారి ఇతను ఖైరతాబాద్ కమిషనర్గా ఉన్న హేమంత్ బోర్కడేకి జగన్ని కొలగొట్టడం అనేది అవసరం లేదు, అతనికి సంబంధం లేదు. అతను ఎందుకు చేశాడు అంటే ఒక మంత్రి చెప్పాడు, ఆ మంత్రి ఎందుకు చెప్తాడు, ఆ మంత్రికి తెలీదా జగన్ ఇలా చేస్తే రేపు పొద్దున్న రేవంత్ రెడ్డికి ఈ ఇబ్బంది ఉంటుందని ఆ మంత్రికి తెలీదా? మరి ఆ మంత్రి మీద ఎందుకు వీళ్ళు చర్య తీసుకోలేదు? ఒకవేళ ఆ మంత్రి కూడా తప్పు చేస్తుంటే, తప్పు చేస్తేనే కదా ఆ మంత్రి కూడా చేసినట్టే కదా, మరి దీని మీద ఎన్క్వైరీ ఏమీ లేదా? నిజంగా ఆ మంత్రి చెప్పాడా లేదా తేల్చాలి. రెండోది ఆ మంత్రి ఎవరో కూడా ప్రజలకు తెలియాలి కదా, ఆ మంత్రి ఎవరు, ఆ మంత్రి ఎందుకు చెప్పాడు? సో ఇవన్నీ రావాలి కదా బయటికి. అంటే క్లియర్గా ఇక్కడ ఏదో జరిగింది. ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి కావాలని చేయించి ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో కూడా నీకెందుకయ్యా ఇవన్నీ అన్నట్టుగా ఇబ్బందులు వచ్చాయి, దాంతో అది క్లీన్ చేసుకోవడం కోసం ఇతన్ని బలి చేస్తున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తున్న వాదన. అదే కన్విన్సింగ్గా కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వాదన కన్విన్సింగ్గా లేదు. ఏది హేమంత్ బోర్కడే ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని దాన్ని పగలగొట్టేశాడు, ప్రొసీజర్ ఫాలో కాలేదు, ఇది కన్విన్సింగ్గా లేదు. ఎందుకు కన్విన్సింగ్గా లేదంటే దాంట్లో మిగతా మన డౌట్స్ వాళ్ళు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. అతనికేం సంబంధం, అతను ఎందుకు చేశాడు, అతను ఒక మంత్రి చెప్పాడు అంటున్నారు అది నిజమా కదా, ఆ మంత్రి ఎవరు, ఆ మంత్రి ఎందుకు చెప్పాడు, మరి మంత్రి చెప్పుంటే అతని మీద ఎందుకు చర్య తీసుకోలేదు, ఇవన్నీ గ్యాప్స్ ఉన్నాయి ఈ స్టోరీలు. సో మరి పేరుకి మాత్రం వస్తున్నది ఏంటంటే ఆమ్రపాలి ఆగ్రహం, అతను కమిషన్ని ఇది చేశారు, బదిలీ చేశారు, ఒక ఫోన్ కాల్ రేవంత్ రెడ్డి ఒక ఫోన్ కాల్ చేయగానే మొత్తం సెట్ అయిపోయింది, ఇవన్నీ మాట్లాడుతున్నారు.
సో ఇది కన్ఫ్యూజింగ్గా ఉంది స్టోరీ. ఎందుకంటే మొత్తం మీడియా అంతా కూడా దీన్ని ఎలా ఫోకస్ చేసిందంటే జగన్కు షాక్ ఇచ్చాడు చంద్రబాబు, కూలగొట్టింది, ఇతను గిఫ్ట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి చంద్రబాబుకి ఇక్కడ కొట్టింది. దానివల్ల ఏం పెద్ద వరకదు, జగన్ అక్కడ లేడు అసలు. జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని అటు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నది ఎవరు? వాళ్ళ కాంగ్రెస్ నాయకురాలే కదా, షర్మిల ఉంది. షర్మిల వాళ్ళు అమ్మున్నారు ఇక్కడ. ఎప్పటి నుంచో షర్మిల ఉంది. వైఎస్ఆర్టీపీ ఆఫీస్ కూడా అదే. సో మరి పిసిసి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు నివాసం ఉంటున్న భవనాన్ని వీళ్ళు ఎందుకు చేశారు? షర్మిల ఎందుకు సైలెంట్గా ఉంది? షర్మిల ప్రతిదానికి ప్రెస్ మీట్లు పెట్టేసి లేకపోతే ట్వీట్లు చేసి లేఖలు రాస్తున్న షర్మిల ఇది జరిగితే ఎందుకు సైలెంట్గా ఉంది? మొత్తంగా కూడా ఇది ఏదో ఒక వ్యవహారం ఏదో నడుస్తుంది. క్లియర్గా జగన్ మీద రివెంజ్ అనేది మల్టిపుల్గా స్టార్ట్ అయింది అక్కడ. అందులో భాగంగా ఇది చేశారు. ఇక ప్రతి ముఖ్యమంత్రి ఉన్న ప్లేసుల్ని రోడ్లని ఆపేసిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఆ రోడ్డు అంతా క్లోజ్ అయిపోయేది. ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు మనకు తెలుసు ప్రగతి భవన్ ముందంతా క్లోజ్ చేసేసారు. సో ఇవి అలాగే జగన్ది కూడా అక్కడ సెక్యూరిటీ కోసం ఆటోమేటిక్గా జగన్ చెప్పాల్సిన పని లేదు, ఆ సెక్యూరిటీ ప్రోటోకాల్ వాళ్ళే ఇవన్నీ ఏర్పాటు చేసేస్తారు. కాబట్టి ఇప్పుడు అక్కడ ప్లేస్ లేనప్పుడు ప్రభుత్వ ప్లేస్ అయినా కూడా చేస్తారు. ముఖ్యమంత్రికి సెక్యూరిటీ కావాలి కాబట్టి, ప్రధానమంత్రికి చేయరా, ఎవరికైనా చేస్తారు. అది ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి ఇప్పుడు నోటీసులు ఇవ్వచ్చు వీళ్ళు. ముఖ్యమంత్రిగా లేదు, నీకు ఈ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అవసరం లేదు, అది తీసేయండి, రోడ్డుకి అడ్డంగా ఉందని ఇవ్వచ్చు. నో ప్రాబ్లం దాంట్లో. కానీ అవేమి చేయకుండా చేయడంలో అంటే సింబాలిక్ జెస్చర్స్ ఇవన్నీ. దీనివల్ల జగన్కి ఏమవుతుంది అని కాదు, అంటే మేము జగన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా పెడతాము అనేది దానికోసం ఒక టీమ్ వర్క్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఏ పద్ధతిలో జగన్ని ఇబ్బంది పెట్టాలి, ఎక్కడెక్కడ స్కామ్లను ఎలా బయటికి తీయాలి, ఇవన్నీ. ఇదే మొన్నటి వరకు జగన్ని ఏమేమి విమర్శించారు వీళ్ళు, మా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు, మా వాళ్ళ లేని కుంభకోణాలు ఇరికిస్తున్నారు, ఈ కేసులు పెడుతున్నాడు, చంద్రబాబు జైల్లో పెట్టాడు, ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సేమ్ వీళ్ళు ఇంకా డబుల్ ట్రిపుల్ 100 ఫోల్స్లో చేస్తున్నారు, సేమ్ చేస్తుంది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే గతంలో నా మీద ప్రతీకారం తీర్చుకున్నాడు కేసీఆర్, నా మీద ఇది చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి మొన్నటి వరకు మాట్లాడినాడు, రాగానే మళ్ళీ అదే చేస్తున్నాడు. ఇప్పుడు రేపొద్దున మళ్ళీ బీఆర్ఎస్ వస్తే సేమ్ రేవంత్ రెడ్డిని వీళ్ళు ఇలాగ చేస్తారు, అక్కడ జగన్ వస్తే అదే సేమ్ చేస్తారు. సో ఏ పార్టీ అయినా వాళ్ళు కంప్లీట్గా ప్రజలకు హామీలు ఏమి ఇచ్చాము దాని మీద ఫోకస్ చేద్దాం అనేది లేదు. ఇప్పుడు కూడా నేను ముందు నుంచి కూడా చెప్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం కూడా మనం ఏమి హామీలు ఇచ్చామో దాన్ని ఎలా నెరవేర్చాలి, దాని మీద ఏం మాట్లాడాలి, ఫండ్స్ ఎట్లా, బోలెడు తలనొప్పులు ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వానికి కాడ. అమరావతిని డెవలప్ చేయాలంటే ఫండ్స్ ఇక్కడ, పోలవరం గడ్డానికి కేంద్రం ఫండ్స్ ఇవ్వట్లేదు, దాన్ని ఎలా తెస్తావు, ఇక్కడ విభజన హామీలో నుంచి 140 కోట్ల 50% రావాలి, దాన్ని ఎలా లాగాలి, ఇట్లా అనేక 100 సమస్యలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి జగన్ని తొక్కేయడం, జగన్ ఆల్రెడీ చచ్చిన పాము, దాన్ని ఇప్పుడు కంప్లీట్గా తొక్కేస్తే అయ్యన్న పాత్రుడు చెప్పినట్టుగా అది ఓడింది కానీ చావలేదు ఆ పాము, దాన్ని చంపేయాలన్నట్టుగా. సో జగన్ని కంప్లీట్గా పొలిటికల్గా చంపేయాలి, ఫిజికల్గా కాదు. ఆయన కూడా చెప్పింది ఫిజికల్గా కాదు, ఫిజికల్గా చంపేయమని కాదు, పొలిటికల్గా ఈ షుడ్ బి కిల్డ్. అది ఇప్పుడు టార్గెట్. దానికి మల్టిపుల్గా పనిచేస్తున్నారు. ఇది ఎవరైనా చేస్తారని నేను చెప్తున్నా, తెలుగుదేశం వాళ్ళే చేయడం కాదు, ఎవరైనా చేస్తారు. అందుకని చంద్రబాబు ఏమి డిఫరెంట్ రాజకీయ నాయకుడు కాదు, ఆయన కూడా రెగ్యులర్గా అందరూ చేసే పనే ఆయన కూడా చేస్తున్నాడు. రేపు జగన్ వచ్చినా ఇదే చేస్తాడు. సో వీళ్ళెవరు పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఎవరికి లేదు, చంద్రబాబుకి లేదని గతంలో కూడా తెలుసు, మళ్ళీ నిరూపించుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఏంటంటే కొత్తగా పవన్ కళ్యాణ్కి కూడా లేదు అది. పవన్ కళ్యాణ్కి ఉంటే ఇవన్నీ ఖండించాలి. నిన్న కూడా పవన్ కళ్యాణ్ మనుషులే జోగి రమేష్ ఇంటి మీద దాడి చేశారు, ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ దాని ఏమి ఖండించట్లేదు. అంటే వీళ్ళందరూ కూడా ఒక తానులో ముక్కలే,